మీది ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళ వైఖరి వీళ్ళు చెప్పారు అధ్యక్ష, అరచేతిలో వైకుంఠం చూపెట్టారు, నానా మాటలు చెప్పారు ఎలక్షన్లో, అన్నీ చెప్పి ఈరోజు అవి చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అర్థం చేసుకోగలం అధ్యక్ష, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి చెప్పారు. అధ్యక్ష, మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే శ్లోగంతో యాడ్స్ తయారు చేశారు అధ్యక్ష. మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. అధ్యక్ష, పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష, పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష. ఈ సందర్భానికి అది యాప్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను. మార్పు మార్పు అనుచు, మార్పు మార్పు అనుచు, పలుమార్లు మార్చి మార్చి ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు. గోమారును పేరు మార్చి, గోమారును పేరు మార్చి సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవులు నెత్తురు పీల్చకుండునా. ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష. అంటే ఏమంటాడు అధ్యక్ష అంటే, ఒక సింహం పులి, ఒక పులి పులి పేరు మార్చి సుకుమారి అని పెడితే గోవుల నెత్తురు పీల్చకుండునా అని చెప్పి మన పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్ద ఆయన కవి. మన రాష్ట్రానికి ఇది కరెక్ట్ సార్, ఎందుకంటే అధ్యక్ష ఎన్నో హామీలు ఇచ్చారు, థియేటర్ బుల్లెట్ హామీలు ఇచ్చారు, బుట్టలు ఓట్లు వేయించుకున్నారు, ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష? దళితులకు ద్రోహం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు నయవంచన, ఒక్కటి కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా, గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా, కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్న వారిని ఎందుకంటున్నా అధ్యక్ష, నేను ఎకరానికి 15,000 రైతు భరోసా ఏది అధ్యక్ష? ఆడబిడ్డకు నెలకు 2,500 సాయానికి నిధులు ఏవి అధ్యక్ష? వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ? కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు, మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష. ఇలా ఉద్యోగుల రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు, రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట, అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 5,00,000 విద్యా భరోసా కార్డుకు ధనం ఏది అధ్యక్ష? ఈ బడ్జెట్లో తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి? కోతలు ఎగవేతలు కత్తిరింపులతో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. సవరించండి, ప్లీజ్ రీఅప్రోప్రియేట్. మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి, దుబారా ఖర్చులు తగ్గియండి. అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా 2 సార్లు మాత్రం పత్రికల ప్రకటనలు ఇచ్చుకున్నారు, అనవసరపు ఆర్భాటాలు తగ్గించండి, అనవసరపు ఖర్చులు దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి, రీఅప్రోప్రియేట్ చేయండి అని అప్రోప్రియేషన్ బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, బట్టి గారు స్వయంగా తిరిగారు, అఫిడవిట్ సైన్ చేశారు, దేవుడికి మొక్కి ఆ అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకి 6 గ్యారంటీలు అఫిడవిట్లో నేను చెప్తున్నా అని అఫిడవిట్ సంతకం పెట్టారు అధ్యక్ష బాండ్ పేపర్ మీద. మరి అధ్యక్ష ఏమైనా అధ్యక్ష, ఈరోజు ఎన్నికలకు ముందేమో రజనీకాంత్, ఎన్నికలు అయిపోయినాక గజనీకాంత్, అధ్యక్ష ఇంత జల్ది మర్చిపోతారా? అధ్యక్ష డెడ్ లైన్ దాటింది అధ్యక్ష, 100 రోజుల గడువు దాటింది, అందుకే హెడ్ లైన్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంది. రోజొక్క లీక్ ఇయ్యాలే, రోజొక్క స్కామ్ అనాలే, ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి, అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, ప్రచార పత్రంలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఉదరగొట్టి 100 అయినా చేస్తాం 100 రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష? బడ్జెట్లో ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీలో 4 గోడల మధ్యన కూర్చొని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ తప్పకుండా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం, తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే ఉన్నబట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష అంటే, మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? పెన్షన్లు పెంచుతాం, 2,000 4,000 చేస్తామన్నారు. ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష. ఆసరా పెన్షను రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు, పాపం ఆమె వృద్ధురాలు, 80 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, ఆమె దగ్గర రికవరీ, కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష. ఆసరా పెన్షన్ రికవరీ, రైతు బంధు రికవరీ, కళ్యాణ్ లక్ష్మి రికవరీ, ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంటు డెవలప్మెంట్ ఏజెంట్ ఉండాలి, రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష. పోయిపోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష. ఉన్న వాటిని ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు, వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి, అవినీతి జరిగిందని ముద్రేయాలి, స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి, అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి 6 గ్యారంటీలకు మంగళం బాడాలి, ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష. మేము వాళ్ళని వదిలిపెట్టాం అధ్యక్ష, రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ. ఏం రికవరీ చేయాలి అధ్యక్ష? వీళ్ళ మీద పెట్టాలి రికవరీ ఛార్జ్ షీట్. 2,00,000 తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టిన అధ్యక్ష వీళ్ళు. ఏడబోయింది అధ్యక్ష మరి తులం బంగారం? మొన్న మా విప్పు గారు సిరిసిల్లకు వచ్చి
బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష, కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన 116 తప్ప మరి తులం బంగారం విప్పు గారికి దొరకలేదా, గవర్నమెంట్కి దొరకలేదా, బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో, లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో, వాళ్ళే చెప్పాలి అధ్యక్ష. చేయూత అధ్యక్ష, మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో, వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ? అధ్యక్ష మాట తప్పినందుకు గత 8 నెలలుగా 2000 నుంచి 4000 చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద? మహాలక్ష్మి మా ఆడబిడ్డలు 1,68,00,000 మంది ఎదురు చూస్తా ఉన్నారు. 18 నెలల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టాలా 8 నెలల రికవరీ మీ మీద? అధ్యక్ష మేము ముత్తగనే ఆరోపణలు చేస్తలేం. అధ్యక్ష మీకు ఒక విషయం చూపెట్టాలా, ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష. వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కు వచ్చారు. వచ్చి వారు చెప్పారు అధ్యక్ష, ఇది వారి ట్వీట్, నేనేమి కల్పించట్లేదు, నేనేం చెప్పట్లేదు అధ్యక్ష. వారు రెండు విషయాలు చెప్పారు. ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు, ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు. మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 ఏళ్లలోపే 2,00,000 నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష. యువతకిచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమరి ద్వారా. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత, వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత, ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండే అధ్యక్ష, ఎవరు ఆ జర్మనీలో, ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను పోతుండేనేమో సార్ వీళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని మాకు తెలియదు సార్. అధ్యక్ష 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ స్పీచ్లో చెప్పారు అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్? అధ్యక్ష ఐ రికమెండ్, నేను అక్కడ మొత్తం డేట్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, పరీక్ష ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు కాగితాలు ఇచ్చిన డేట్లు ఉన్నాయి చెప్పమంటే చెప్తా అధ్యక్ష. డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది 20 డిసెంబర్ 2022, పరీక్ష పెట్టింది August 23, సింగరేణి ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది June 22, తుది పరీక్ష పెట్టింది September 22, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ April 22, ప్రిలిం పరీక్ష August 22, ఫిజికల్ టెస్ట్ January 23, మెయిన్ పరీక్ష April 23. ఇవన్నీ కలిపి 30,000 ఉద్యోగాలు మేమిచ్చినాం అని కేసీఆర్ గవర్నమెంట్లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, అధ్యక్ష 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష ఛార్జ్ షీటు రికవరీ. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష,